ఎవరు మాట్లాడుతున్నారు? నాన్నగారికి ఇవ్వమ్మా. ఉండండి, ఇస్తాను. నానా, నానా, మీకు ఫోను. ఇన్స్పెక్టర్ రంజిత్ హియర్ సార్. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో ఒక హత్య జరిగింది సార్. వరంగల్ సైట్ లో దొరికింది, ఇది కూడా కనిపించకుండా పోయింది సార్. రంజిత్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు సార్. మీరు వెళ్తే ఎవరన్నా చెప్తారా? ఒక పోలీసోడు లైఫ్ పాత దూరదర్శన్ ప్రోగ్రాం లాంటిది, ఎప్పుడు మారదు. మార్నింగ్ షార్ప్ 6కి లేస్తాను, 6:30 జాగింగ్, 7 జిమ్, 7:30 బ్రేక్ఫాస్ట్. సునామీ వచ్చినా హుద్దుద్ వచ్చినా 8:30 కల్లా స్టేషన్లో ఉంటాను. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి గన్ ఇస్తారా? ట్రాఫిక్ పోలీస్కి గన్ కాదు కదా, సింగిల్ పీస్ బన్ కూడా ఇవ్వరు. వాళ్ళని కాదరా, ట్రాఫిక్ రోడ్ల మీద బైక్ హ్యాండిల్ వదిలేసి వీలింగ్ అంటూ అమాయకుల్ని యాక్సిడెంట్ చేస్తారు కదా, వాళ్ళని చంపడానికి. అరే వాళ్ళు వీలింగ్ రివీలింగ్ చేయట్లేదురా, వాళ్ళకేదో పైల్స్ వ్యాధి, అందుకే సీట్ మీద సీట్ పెట్టలేక గాలి ఎగురుతున్నారు. వదిలేరా బాబు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు? ఎల్బీ నగర్ చౌరాస్తా దగ్గర అల్సబా కెఫేలో దమ్ చాయ్ తాగినప్పటి నుండి. సార్, 2 ఏళ్ళుగా అందరికన్నా హైయెస్ట్ కేసులు ఫైల్ చేసింది నేనే సార్. నేను ఇంకా చాలా చేయగలను. క్రైమ్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్తోనే నేను పోలీసు అయ్యాను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్. ఏజెన్సీ ఏరియా అయినా పర్వాలేదు, నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నీ మొహం అర్థం లేపడం చూసుకున్నావా? క్రైమ్ డిపార్ట్మెంట్కి రావాలంటే ఫిజిక్తో పాటు రిటర్న్ టెస్ట్లో కూడా స్కోర్ రావాలి. అసలు రిటర్న్ టెస్ట్లో నీ మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసా నీకు? సార్, ఎగ్జామ్ రోజు నాకు టైఫాయిడ్ ఫీవర్, అందుకే సరిగ్గా రాయలేకపోయాను. ఈ థైరాయిడ్లు టైఫాయిడ్లు ఈ కథలన్నీ వేరే దగ్గర చెప్పు, నా దగ్గర కాదు. మీరు లంచం తీసుకుంటారా? లేదు. నీకు దేవుడు నిమ్మకాయ ఇచ్చాడు, నిమ్మరసం తాగడం నేర్చుకో. సార్, అయినా ఏంటయ్యా నువ్వు? ట్రాఫిక్ పోలీసు పాకెట్ అంటే టెంపుల్లో హుండీలాంటిది. ఒక్కసారి టోపీ తీసి తలుపులు తెరిచి చూడు, కార్లు బైక్లు వేసుకొచ్చి నింపి వెళ్ళిపోతారు మరీ జనాలు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వచ్చిన లక్ష్మిని ఎలా ఇన్వెస్ట్ చూసుకో. గో సార్. హాబీస్ ఏంటి? ప్లేయింగ్ చెస్, వాచింగ్ క్రైమ్ మూవీస్. నా చిన్న భటుడు నీ పెద్ద రాజుని లేపేశాడు. ఇక్కడికి వస్తే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు మేడం. వీళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదండి, పెట్టుంటే కనుక సారీ అండి. అదేం లేదు మేడం. ఈ నెల ఖర్చు కొంచండి. చాలా థ్యాంక్స్ అండి. సెక్స్? నేను మేల్ని కాబట్టే కదా నన్ను కలవటానికి వచ్చారు. నేను అడుగుతుంది మీ జెండర్ గురించి కాదు, మీకు సెక్స్లో అనుభవం ఉందా లేదా? లేదు. అంటే ఒక్కసారి కూడా ట్రై చేసిందే లేదా? బాగా. ఇంతకీ ఏమంటున్నాడు కమిషనర్? వచ్చిన లక్ష్మిని ఎలా ఇన్వెస్ట్ చేయాలో ప్లాన్ చేసుకోమని చెప్తున్నాడు. నువ్వేం డిసప్పాయింట్ అవ్వచ్చు చిచ్చా, పట్టు వదలని విక్రమార్కుడ్లా ట్రై చేస్తే ఏదో ఒక రోజు నువ్వు క్రైమ్ ఎస్ఐ గౌతమ్ కుమార్, అండ్ నేను సింహ ద ట్రాఫిక్ ఎస్ఐ. అసలు వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా.
నేనవుతానులే గాని ఇంటర్ ఫెయిల్ అయినోడివి, నువ్వెలా అవుతావురా? ఎందుకు అవ్వకూడదు? కథలు చెప్పకు. అయినా నేను ఇంటర్ పాస్ అవ్వలేదంటే తప్పు నాది కాదు, నీది. మధ్యలో నేనేం చేశానురా? అరే పబ్లిక్ ఎగ్జామ్ లో ఆన్సర్ షీట్ ఒకసారి ఇవ్వరా, కాపీ చేసుకుని ఇస్తా అంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా లాస్ట్ దాకా ఇచ్చాను కదరా. ఏమి ఇచ్చావు? కన్ఫ్యూజన్ లో క్వశ్చన్ పేపర్ ఇచ్చావు. ఓ, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. అంటే అది క్వశ్చన్ పేపర్ అన్న విషయం నాకు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక తెలిసింది. మరి రే, క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ పేపర్ కి తేడా తెలియదురా నీకు? అయ్యా, ఇచ్చిన వారు తమరికే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది అయ్యా. బాయ్ అండి, మీతో మాట్లాడుతుంటే టైమే తెలియటం లేదు. ఆల్ ద బెస్ట్. థాంక్స్, బాయ్. బాయ్. చెప్పమ్మా. ఏరా, ఆ అమ్మాయి నీకు నచ్చిందా? ఏ అమ్మాయి? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిలే కదా. నా సంగతి పక్కన పెట్టు కానీ వీళ్ళెవ్వరికి నేను నచ్చలేదంట. చూస్తుంటే నా లైఫ్ అంతా బిజీ సెంటర్లో సిగ్నల్ పోల్ లాగా సింగిల్గా మిగిలిపోయేటట్టున్నాను. ఎందుకు నా అలా మాట్లాడతావు? లేకపోతే ఏంటమ్మా, వీళ్ళందరూ రజనీకాంత్ తిలానా సాంగ్ నుంచి నేను రాసిన లేటెస్ట్ చలానా వరకు అన్ని విషయాలు మాట్లాడి చివరికి పోలీసోడు నాకు సెట్ కాదని మెదలకుండా వెళ్ళిపోతున్నారు. రే నాన్న, ఒకసారి నా మాట విని శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి అభిషేకం చేయించు, అప్పుడు చూడు. అమ్మా, నువ్వేదో చెప్పావని వెళ్ళాను కానీ నిజానికి నా తెల్ల చొక్కా కాకి చొక్కా అయ్యే వరకు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం ఎక్కడితో వదిలే. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. మీరు వెళ్ళండి. సార్, 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 ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఏంటయ్యా? నేను డ్యూటీ చేస్తున్న ఏరియాలోనే ఈ స్కెలిటన్స్ దొరికాయి. అయితే నేను కూడా ఇన్వెస్టిగేషన్ జాయిన్ అవచ్చా సార్? అయితే నేను ఇంటికి వెళ్ళి ఐపీఎల్ మ్యాచ్ చూసుకున్నా? అది కాదు సార్, అక్కడ ఒక ఫ్యామిలీని చంపి పాతి పెట్టేశారు. దాంట్లో ఒక చిన్న పాప కూడా ఉంది సార్. ఏంటి, ఆ పెద్ద పురి చెప్పిందా నీకు? ఆ బక్క పురి నా పెళ్ళాము, ఈ చిన్న పురి నా కూతురు అని. మిస్టర్ గౌతమ్ సార్, రోడ్ల మీద హెల్మెట్లు లేకుండా చాలా స్కెలిటన్స్ తిరుగుతున్నాయి, వెళ్ళి వాటిని కాపాడండి. ఓ పెద్ద చెప్పొచ్చాడు. రెండు ప్లేట్ల మైసూర్ బజ్జీ, అరే ఉల్లిగడ్డ లేకపోతే పిసుకుతా, ఓవర్. ఏమైందిరా? అయిపోయిందిరా. ఆ స్కెలిటన్స్ ఏ బాణలోనో వరదలోనో కొట్టుకుని వచ్చి చిక్కుకున్న శవాలమని రాసి జరిగిన క్రైమ్ని మళ్ళీ పాతి పెట్టేస్తారు. అరే నేను చెప్తే ఫీల్ అవుతావు కానీ మిల్లీమీటర్ పుండుకి కిలోమీటర్ మందు రాయకూడదురా. ప్రతి చిన్నదాన్ని మైక్రోస్కోప్లో చూడకరా. ఏం జరిగినా సరే అది క్రైమ్ యాంగిల్లోనే చూస్తా అంటే ఏమిరా? అరే వాళ్ళు కూడా చెప్పి నిజమే ఉండొచ్చు కదా, పాస్ట్గా ఆలోచించు. లేదురా, నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది అక్కడ ఏదో తేడా జరిగింది. సిక్స్త్ సెన్స్? నువ్వు బ్రూస్ విలియమ్స్, నేను నైట్ శ్యామలన్. మరి
అయినా మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏం తక్కువరా, చౌరస్తాలో నిల్చొని సీటు కొడితే ప్రతి సెలబ్రిటీ భయపడతాడరా. మొన్నటికి మొన్న అడిషేష్ గారి కార్ వేసుకుని వస్తే హాయ్ చెప్పడానికి ముందుకెళ్తే రివర్స్ చేసుకుని భయపడి పారిపోయాడు. ఏం చేశాడో ఏంటో, అంతకంటే ఏం కావాలరా? 24 అవర్స్ క్రైమ్ క్రైమ్ అని సంపుతాం. ఇక మనకు ప్రమోషన్ వచ్చినట్టే పద బండిది. అరే మైసూర్ బజ్జీ రెడీగా పెట్టు, ఓవర్. ఇంతకుముందు ఈ ఏరియాలో ఒక పెద్ద చెరువు ఉండేది, బహుశా ఆ చెరువు నుంచి కొట్టుకొచ్చినవి అయి ఉంటాయి ఈ శవాలు. ప్రస్తుతం ఎవరివి, డెత్ ఎలా జరిగింది అనే విషయం ఇప్పుడే చెప్పలేము. నా సిక్స్త్ సెన్స్ అక్కడ ఏదో తేడా జరిగింది. ఏ మిస్టర్, నిన్నేనయ్యా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అసలు ఎవరు నువ్వు? నేనెవరని అడుగుతున్నావు? అసలు నువ్వెవరయ్యా? ఏంటి, నేనెవరా? తీసుకెళ్ళి బొక్కలు వేసి మక్కలు ఎరగొడితే అప్పుడు తెలుస్తుంది నేనెవరినని. డిపార్ట్మెంటా? నేను ప్రెస్ రిపోర్టర్. ముందు బయటికి రా. ముందు కాస్త చెయ్యి అందించు బాసు. క్రైమ్ రిపోర్టర్ అంటున్నావు? ఈ టైంలో క్రైమ్ సీన్లోకి రాకూడదని మినిమం నాలెడ్జ్ కూడా లేదా నీకు? ఏ పేపర్ నీది? చూపించు ఐడి. లాకప్ న్యూస్. ఐడి చూపించు ముందు, లేకపోతే నువ్వు లాకప్లో ఉన్నట్టు రేపు పేపర్లో వస్తుంది. లాకప్ న్యూస్ ఎడిటర్ గోపాలకృష్ణ. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొన్ని బోన్స్ స్కెలిటన్స్ దొరికాయని తెలిసింది. నా పేపర్కి ఏమైనా కవర్ స్టోరీ దొరుకుద్దేమోనని వచ్చా. ఈ టైంలోనా? ప్రెస్ వాళ్ళకి ఆ టైం ఈ టైం అంటే ఏమీ లేదు బాసు. 24 అవర్స్ ఆన్ డ్యూటీనే. అయ్యో పాపం. సింపతి చూపిస్తున్నావా? అవసరం లేదు, నా కార్డు ఇచ్చేయి బాసు, నేను వెళ్ళిపోతా. ఇస్తా ఇస్తా, రేపు స్టేషన్కి వచ్చి తీసుకో. ఇదిగో, అనవసరంగా మాట్లాడొద్దు, నా కార్డు నాకు ఇచ్చే బాసు. చెప్పాను కదా స్టేషన్కి రమ్మని. బాసు బాసు, నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి నేను కూడా క్రైమ్కి కొత్తగా వచ్చిన ఎస్ఐ అనుకున్నా. ట్రాఫిక్ ఎస్ఐవా? ఏ ట్రాఫిక్ వాళ్ళు పోలీసులు కదా? పోలీసులే, కాకపోతే కొంచెం తేడా. అది ఐఫోన్కి చైనా ఫోన్కి ఉన్నంత. చివరిసారి అడుగుతున్నా, నా ఐడి నాకు ఇచ్చే, నేను వెళ్తా. ఇవ్వను. ఏం చేస్తారు? అయితే ఉంచుకో, కలం కండర చేస్తే ఏమవుతుందో రేపు నా లాకప్ న్యూస్ పేపర్ చూసి తెలుసుకో. శుక్లాంభరం అక్కడ టేబుల్ మీద పేపర్ ఉంది, ఒకసారి చూడు. ఈ న్యూస్ పేపర్ని కిరాణా కొట్టోళ్ళు, స్వీట్ షాప్ వాళ్ళు పొట్లాలు కట్టుకోవడానికి కొనుక్కుంటారు కాబట్టి సరిపోయింది. ఇదే న్యూస్ వేరే పేపర్లో పడుంటే ఏమైంది తెలుసా? నీతో పాటు డిపార్ట్మెంట్ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. సార్, ఇతను కావాలని రాశాడు సార్. అసలు ఆ టైంలో నీకేం పని ఆ ప్లేస్లో? సార్, అక్కడ జరిగింది మర్డర్ అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, అందుకే ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాను. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ మరి ఇన్వెస్టిగేషన్ చేయడం వెళ్ళావు. చూడు, దయానంద్ రాసిన మొత్తం ఫైల్ నేను చదివాను, అదో క్లోజ్డ్ కేసు. మట్టిలో కలిసిపోయిన ఎముకలు, వాటిని అక్కడే వదిలే. అసలే ఎలక్షన్ టైం, సిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చి మా ప్రాణాలు తీకు. సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. చెప్తుంటే అర్థం కదా నీకు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇటువంటి తలదక్కి పనులు చేసావు అనుకో. సారీ సార్. అవుట్.
తప్పే సార్, తప్పు సార్ ఇది. రై, నేనేమన్నా అవలగారు లెక్క కనబడుతున్నానా నీకు? పైసలు ఇస్తానని చెప్పి కథలు చెప్తున్నావా? లేదన్న, కథలు అన్నా 1 వీక్ అన్న, అన్నా 1 వీక్ తప్పకుండా ఇస్తానన్నా. పోయిన వారం కూడా గిదే చెప్పినావు కదరా అన్న. పెద్ద మా తల్లి మీద ఒకటన్న, ఈసారి తప్పకుండా ఇస్తానన్నా. పెద్ద మా తల్లి మీద ఒకటన్న అన్న, చెప్పన్నా ప్లీజ్ నా చెప్పన్నా. ఏంతో వదిలేసిన మాట తప్పినవనుకో, నీ బిడ్డుంది కదా, దాని గురించి వేరే పేపర్లా గలీజ్ న్యూస్ వస్తుంది. చెల్బే ఎవరు సార్ వాళ్ళు? మీ కజన్ బ్రదర్సా? నా బావ మరుదులు. పైసలు పైసలు అంటారు, ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? బాసే, ఇక్కడ పెద్దోళ్ళకి చెంచాగిరి చేసే వాళ్ళకే ఇన్కమ్ వచ్చే న్యూస్, గవర్నమెంట్ యాడ్స్ అన్నీ దొరుకుతాయి. చచ్చు, నాలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా రాసే ప్రశ్నని బూత్ పత్రిక అంటారు. నిజానికి నేను రాసే కవర్ స్టోరీలకి నా పేపర్ ఎక్కడో ఉండాల్సింది. ఏం చేద్దాం, నా టైం బాడు. వసాలేగాడు నాకు పార్ట్నర్గా ఉండేవాడు, వాడిని ఎంత నమ్మానో అంత పెద్ద కత్తి పెట్టి కోసిస్తాడు నా మీద. దొంగనా కొడుకు, మొత్తం దోచుకుపోయాడు, అప్పుల పాలైపోయా. నా లైఫ్ స్టోరీ తలుచుకుంటే ఆ మెట్రో గోతలో దూకి చావాలనిపిస్తుంది. మా జీవితం అవును, ఆ పుర్రెలాగేసి మూసిస్తున్నారంటగా. అది మీకెలా తెలుసు? నేను కూడా 30 ఇయర్స్ ప్రెస్ బాసు, నాకన్నీ తెలుసు. బాసు, ఇంకొక క్వార్టర్ తీసుకుంటా పైసలు ఇస్తావుగా. ఏ బాబు, దేనికి సార్? ఆపు చెప్తా. ఓకే, దేవుడికి దండం పెట్టుకుని వస్తా సార్. 2 మినిట్స్. ఏంట్రా చూస్తున్నావు? నేను ఎవరు పీకలేరని పొగరు కదా నీకు, పనికి మాలినోడా. నువ్వు కరప్షన్ క్లీన్ చేస్తావా? నువ్వే ఒక పెద్ద కరప్షన్ తిమింగ్లా అండ్రా, ఇంకా నువ్వేం క్లీన్ చేస్తారా కబ్బున కొడక? నీ బతుకుని నేనేదో ఒక రోజు రోడ్డు మీదకి ఈచుదొస్తానరా, చాలే బద్మాష్. నాకు తెలియని బతకరా నీది. సార్ సార్ సార్, ఎవరైనా చూస్తే బాగుండు సార్. నేను ఎవరికి భయపడును బాసు. బాసు, వీడు గుంటనక కన్నా హీనమైనవాడు. వీడు పాము ఒకేసారి కనిపిస్తే ఫస్ట్ వీడినే చంపేయాలి. సరే సార్ సార్ సరే, రేపు మార్నింగ్ నేను క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు గన్ తీసుకొస్తాను, తిరిగి చంపేయచ్చు. పదండి పదండి, రండి సార్. గన్ తీసుకురా బాసు, నడి రోడ్లో నిలిచిపెట్టి షూట్ చేసి పడేస్తావాడు. మీ నాన్నగారు కొంచెం ఎక్కువ తాగారు. మీరు? నా పేరు గౌతమ్. థ్యాంక్ యూ. వెళ్ళు, టేక్ కేర్. జాగ్రత్తగా వెళ్ళు బాసు. సార్, మీరు నర్సింహన్ అడిగిన పోలీస్ ఫైల్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి సార్. కాన్ఫిడెన్షియల్ సార్. థ్యాంక్ యూ. బైక్ రా.
నేను వస్తున్నా. అకార్డింగ్ టు కార్బన్ డేటింగ్ రిపోర్ట్ ఈ స్కల్ అండ్ బోన్స్ ఒక 30 నుండి 32 ఇయర్స్ మేల్వ్ అని చెప్పొచ్చు. ఈ ఎముకలు అప్రాక్సిమేట్లీ 28 to 29 ఏజ్ ఉన్న ఫీమేల్వి. అండ్ ఇది 8 to 10 ఇయర్స్ లోపు ఉన్న చిన్న పాపవి. అన్ని డిసింటిగ్రేట్ అయిపోయాయి. ఇనిషియల్ అబ్జర్వేషన్ లో ఇది మర్డరా లేక నేచురల్ డెత్తా అని చెప్పలేకపోతున్నాం. కానీ ఎముకలు విరిగిన విధం చూస్తుంటే కాస్త అన్యూజువల్ గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ భూమిలో పాతి పెట్టిన తర్వాత మట్టి వల్ల కలిగే ప్రెషర్ కూడా ఈ డామేజ్ కి కారణం కావచ్చు. ఈ బోన్స్ తో పాటు దొరికిన ఈ బొమ్మ కారు మిగిలిన వస్తువులను బట్టి చూస్తుంటే ఇది నేచురల్ డెత్ కాదేమోనని నాకు డౌట్ గా ఉంది. సార్, ఇవే మాకు పాప అస్థిపంజరంతో పాటు దొరికిన వస్తువులు. ఈ బాడీస్ ని పాతి పెట్టి ఎంతకాలం అయి ఉంటుంది? సుమారు 40 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేస్తారు? గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్ గా పూర్తి చేస్తారు. అన్నీ ఒకే గుంటలో పాతి పెట్టేస్తున్నారేంటి సార్? మాకు సర్కారు వాళ్ళు ఒకే బందుకు పైసలు ఇచ్చారు సార్. నా పని అయిపోయింది సార్. సమాధి మీద రాయనీకి మీకు ఇలా పేర్లు ఏమైనా తెలుసా సార్? తెలీదు, కానీ తెలుసుకుని మళ్ళీ వస్తాను. వస్తా సార్. పట్టుకోమలే, వెళ్ళు. ఏమైందిరా నీకు? అంటే నువ్వేదో సీరియస్గా ఆలోచిస్తున్నావు కదా, నేను కూడా నా తరఫు అట్మాస్ఫియర్ ఇద్దామని. ఏంటోరా, నా మైండ్ అంతా స్కెలిటన్ సంబంధించిన కేసు చుట్టే తిరుగుతూ ఉంది. ఎక్కడో తప్పు జరిగిపోయింది. జరిగిపోయిందల్లా తప్పు కాదు, పగిలిపోయిందల్లా కప్పు కాదు, ఉడికిపోయిందల్లా పప్పు. రే, మరి ఇంకేంట్రా ఇది? మన రాజధాని ఎక్కడ పెట్టాలో అన్నంత పెద్ద సమస్య? వదిలేచి ఇచ్చా చుమ్మా. ఒక ఫ్యామిలీని చంపి పాతి పెట్టేశారా, ఎలా వదిలేయమంటావు? ఏంటి, అదేం పెద్ద మ్యాటర్ కాదురా. అక్కడ నిజంగానే ఒక పెద్ద చెరువు ఉండేదట. 2 రోజులు ఒకసారి డింగ్ అంటూ ఒక షోమ్ కొట్టుకొచ్చేదంట. ఇలా ఒకప్పుడు చాలా జరిగాయి, నేను విన్నాలే. ఏంటి కొట్టావేంటి ఇప్పుడు? ఏమన్నా నువ్వు చెప్పేది ఎప్పుడు జరిగిందంటావు? రే, మనం హాఫ్ కాకి గలంరా. మన రేంజ్కి ఏదో నో హెల్మెట్, ట్రిపుల్ రైడో, మహా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్. క్రైమ్ కేసులు మనకెందుకు రావాలి? క్రైమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. క్రైమ్ అయినా ట్రాఫిక్ అయినా పోలీస్ పోలీసే. తప్పు జరుగుతుంటే క్వశ్చన్ చేయాల్సిందే. నేను అక్కడ మర్డర్ జరిగిందని నమ్ముతున్నాను, అందుకే అడుగుతున్నాను. అదంతా ఏ సంవత్సరంలో జరిగిందంటావు? ఏ సంవత్సరం అంటే సుమారు 1975 to 1980 మధ్యలో జరిగిందంటారా. అక్కడ అపార్ట్మెంట్స్ కట్టాలన్న ప్లాన్ కూడా ఆ చెరువులో శివాలు దొరికిన తర్వాత నేనని మన హెడ్ కాన్స్టేబుల్ ఉన్నాడు కదా శివ, వారు చెప్పాడు. సరే పర్లేదు, నేను కనుక్కుంటానులేండి. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఎవరన్నా తెలియడం లేదు, కానీ అతను రాసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పూర్తిగా చదివితే ఆ ఫ్యామిలీని ఎందుకు చంపారో తప్పకుండా తెలుస్తుంది. ఫిబ్రవరి 25 పొద్దున్నే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఓ హత్యతో పాటు దొంగతనం కూడా జరిగిందని కంప్లైంట్ వచ్చింది. చనిపోయిన వ్యక్తి పేరు సంపత్ రాజు, వయసు 32 సంవత్సరాలు. లాకర్లో నుండి ఏం దొంగిలించారో తెలుసుకోవడం దగ్గర నుండే మా ఫస్ట్ ఎంక్వైరీ మొదలుపెట్టాం. హలో, ఎస్, నేను గణపతిని మాట్లాడుతున్నాను. ఇతను ఎక్స్కవేషన్ ఆఫీసర్, రంగారావుకి సుపీరియర్. వరంగల్ సైట్ దగ్గర తవ్వకాల సమయంలో కాకతీయ సామ్రాజ్యానికి చెందిన చాలా నిధులు బయటపడ్డాయి. వాటి వాల్యూ దాదాపు 80 to 90 lakhs ఉండొచ్చు. అంత విలువైన వస్తువులు అక్కడ ఉండడం సేఫ్ కాదని వాటిని హైదరాబాద్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయమని నేనే ఆర్డర్ పాస్ చేశాను. కానీ రంగారావు అక్కడి పరిస్థితులు బాగాలేవని కొంత టైం అడిగాను. ఏంటా పరిస్థితులు? ఏదో పొలిటికల్ యాజిటేషన్ జరుగుతోంది, ఊరంతా గొడవగా ఉందని, 2 డేస్ టైం కావాలి అని అడిగాను. సంపత్ రాజు చనిపోయాడని మొదట చూసి చెప్పిన వ్యక్తి యూన్ సెవెస్టియన్. సంపత్ సార్ తాన 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సార్. రోజు పొద్దుగాల 8 గంటలకల్లా ఆఫీస్కి వస్తా సార్. ఆ రోజు కూడా గట్లనే వచ్చిన. నా కడుపంతా తిప్పేసింది సార్. గా రక్తాన్ని యాద్ చేసుకుంటే ఇప్పటికీ నిద్ర రాకవాలి. ఏదో పదునైన ఆయుధంతో సంపత్ ని పొడిచి చంపారు. దేంతో పొడిచుంటారని ఆలోచిస్తూ ఉంటే అదే ఆఫీస్లో గోడకు ఉన్న 2 కత్తుల్లో ఒకటి మిస్ అవ్వడం నోట్ చేశాను. సంపత్ని ఎందుకు చంపారు? నా పేరు బాబు నాయక్ సార్. 15 ఏళ్ల సంది
ఈ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తాను సార్. మా డిపార్ట్మెంట్ ఖజానా తాళాలు సంపత్ సార్ హ్యాండ్ఓవర్లోనే ఉంటాయి. ఇంకెవరు వాటిని టచ్ చేయరు సార్. ఎప్పుడైనా తవ్వకాల్లో నిధులు గిట్ల ఏమైనా దొరికితే ఆయనకే హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్ పూర్తిగా కాలిపోయిన ఒక కారు దొరికింది. ఆ కారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసిన రంగారావు గారుగా ఐడెంటిఫై చేశారు. కానీ రంగారావు ఎక్కడున్నాడన్న ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియదు. ఈ కేసుకి సంబంధించి ఈ కారే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కారులోనే ఆఫీస్లో మిస్ అయిన కత్తి దొరికింది. ఎన్క్వైరీకి రంగారావు అందుబాటులో లేనందువల్ల అతని ఇంట్లో పనిచేసే వాళ్ళని ఎన్క్వైర్ చేశాం. వచ్చమ్మ, రంగారావు ఇంట్లో వంట మనిషి. సార్కి పొద్దుగాల 6 కాఫీ ఇచ్చేయాలా? సారు కాఫీ. ఓ గంట అయినాక మళ్ళీ వచ్చిన సారు, కాఫీ అస్సలు ముట్టలే. పెట్టిన కాఫీ పెట్టినట్టే ఉంది. దర్వాజా ఏమో బంద్ చేసి ఉంది. అయ్య మబ్బుండగానే బయటికి ఎడకను పోయిండేమోనని సైదులను అడుగుదామని పోయినా. నేనే సార్ సైదులు. పోచమే 4 కింద అయ్యకు చెప్పి ఈడకి నన్ను పనులు. బాసు, జీకే మాట్లాడుతున్నా. చెప్పండి. అది మీ డెడికేషన్ చూసాక ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మీకు హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను. నా కవర్ స్టోరీకి మీరు హెల్ప్ చేస్తారా లేదో అది మీ ఇష్టం. థ్యాంక్స్. మేము ఎంతసేపు దర్వాజా కొట్టినా అయ్య తీయలేదు సారు. అందుకే తెరుచుకొని మేమే లోనికి పోయినాం. అల్మారాలో బట్టలు లేకపోయేసరికి ఏదైనా అర్జెంటు పని మీద ఊరికి పోయినరేమో అనుకొని మా పనుల్లో మేము పోయినాం సారు. అప్పుడే ఇంకా ముందు రోజే మేడం సూట్కేస్ తెమ్మని చెప్పడం గుర్తొచ్చింది. సైదులు వస్తున్నావు అమ్మా. ఐగారు రావడానికి టైం పడుతుంది కానీ నువ్వు వెళ్ళి పడుకు. సరే అమ్మా. నా సూట్కేస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, బట్టలు ప్యాక్ చేసుకోవాలి. హత్య జరిగిన రోజే రంగారావు ఫ్యామిలీ ఊరికి వెళ్ళాలనుకోవడం కోయిన్సిడెన్స్గా జరిగిందా, లేకపోతే కావాలనే ప్లాన్ చేసుకుని వెళ్ళారా? ఏదో తేడాగా ఉందే. రంగారావు ఫ్యామిలీ అసలు ఊరి వదిలిపెట్టి ఎందుకు వెళ్లారని నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ఒక్క ముచ్చట యాదమార్చిన సారు. ఆ రోజు సాయంత్రం రంగారావు సారు నన్ను ఛాంబర్కు రమ్మని పిలిచిండు. సెబాస్టియా అయ్యా, ఏదో రాజకీయ తిరుగుబాటు జరుగుతోందట. 144 సెక్షన్ పెట్టారు. సంపత్ గారు నాతో ఉంటారు. గట్లనే సార్. మీరంతా త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. సరే సార్. పని పూర్తి అయిపోయిన తర్వాత సంపత్ గారితో నేను వెళ్ళిపోతాను. గట్లనే. ఆ రోజు బయట పరిస్థితి అస్సలు బాగాలేదు సారు. అందుకే సార్ నన్ను తొందరగా పంపించండి అనుకున్నా. నా పేరు ఫెర్నాండేజ్. 5 నుంచి అయ్యగారి కారు నేనే నడుపుతున్నాను. కానీ ఆ రోజు కారుని నేను నడపలేదు. నాకు తెలిసి ఆ రోజు రాత్రి అయ్యగారు, సంపత్రాజు గారు తప్ప ఆఫీసులో ఇంకెవరూ లేరు. సార్ నాకు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్, ఉంటాను. వద్దు, బయలుదేరు. అలాగే సార్. బయట బాగా గొడవలు జరుగుతుండటం వల్ల నేను తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాను సార్. రంగారావు ఇంటి సెక్యూరిటీ గార్డ్ వీరాస్వామి. రోజులాగే ఆ రోజు కూడా అయ్యగారి కారు వచ్చింది. కాకపోతే డ్రైవర్ ఫెర్నాండేజ్ లేడు, అయ్యగారే కారు నడుపుతుండు సారు. అద్దంలో చూసినప్పుడు ఆయన బట్టల మీద రక్త మరకలు కనిపించాయి సారు. మనకెందుకు వచ్చిన గొడవలే అని నేను వెళ్ళిపోయినా సారు. కొద్దిసేపు అయినాక బయట లైట్లు బంద్ అయితేనే వెలుగుతున్నాయి. దాని తర్వాత మొత్తం కరెంటు పోయింది సారు. లోపల ఏమై ఉంటుందా అని దీపముడ్డి తీసుకుపోయినా. అయ్యా, నన్ను ఎవరు కొట్టిండ్రో తెలియదు సారు. నాకు తెలిసింది ఇంతే. కానీ సారు, మా అయ్యగారికి ఒక పార్ట్నర్ ఉన్నట్టుండు సారు. ఆయన, మా రంగారావు సారు, మా మేడం ముగ్గురు కలిసి ఈ పని చేసిండొచ్చు సారు. దొరికిన క్లూజ్, ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్ స్టేట్మెంట్ మరియు రంగారావు ఇంట్లో రక్తపు మరకలతో దొరికిన చీటీని పరిశీలిస్తే
ఖచ్చితంగా మిస్టర్ అండ్ మిస్సెస్ రంగారావు ఈ పని చేసుంటారని అనిపిస్తుంది. కానీ వీళ్ళకి హెల్ప్ చేసిన ఆ ఇంకో పార్ట్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఏదో ఇన్నోసెంట్ ఫ్యామిలీ అని జాలిపట్టాను, కానీ డబ్బు కోసం ఏమైనా చేయగల కసాయిలని తేలింది. పాపం వాళ్ళ మధ్య బలైపోయింది ఆ చిన్న పాప. May 27th ఒక ఇంపార్టెంట్ క్లూ దొరకటం వలన సంపత్రాజు మర్డర్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని అడ్వైస్ చేస్తున్నాను. ఇట్లు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రంజిత్ కుమార్. రంగారావు అతని భార్య అత్యాశ వల్ల చనిపోయారు. సంపత్రాజుతో పాటు వాళ్ళ సొంత కూతురు వైద్య కూడా బలైపోయింది. రంగారావుకి హెల్ప్ చేసిన వాడు ఎవరో ఖచ్చితంగా ఇప్పుడు తన పక్కనే ఉండేవాడై ఉంటాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్పారు. రంగారావుకి మించిన స్మార్ట్ పాయింట్ ఎవరు. హలో, నాకు చిన్న హెల్ప్ కావాలరా. 1977లో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రంజిత్ కుమార్ అనే ఇన్స్పెక్టర్ ఉండేవారు. ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు కావాలి. థ్యాంక్స్ రా. దొరికాడు రా నాన్నారా. ఏరా గుండుగా హెల్మెట్ వెళ్ళిపోయి జాగ్రత్త. హలో, నువ్వు అడిగిన రంజిత్ కుమార్ గురించి చెక్ చేశాను. రిజైన్ చేసి 30 సంవత్సరాలు అయింది. రికార్డ్స్ లో అడ్రస్ లేదు. పాత ఐడి కార్డు దొరికింది, వాట్సాప్ చేశాను చూడండి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ లీక్ అయిందే. ఇతను మనకెక్కడో తగిలినట్టున్నాడు కదా. ఇతను రే మన మందు బావరా, ట్రంక్ డ్రైవర్ దొరకడు కదా గద్ద ముక్కు. అదేరా నైట్ తెలుసుకున్నాలో పాత ఫియాట్ కారు నువ్వు కంప్లైంట్ కూడా ఫైల్ చేసావు మూసలోడు. అవునవును, మన పాత చలాన బుక్స్ చెక్ చేద్దాం. ఇతని అడ్రస్ దొరుకుతుందేమో చూద్దాం పద. హలో, హలో సార్, లోపల ఎవరైనా ఉన్నారా? నువ్వు దొంగతనానికి కొత్త? వెంటనే మీకు కాస్త మిస్ అయి ఉంటే పుచ్చ పుచ్చ పగిలిపోయేది. అయితే రారా, ఈసారి మిస్ అవ్వకుండా కాలుస్తాను. అసలు ఎవర్రా నువ్వు? సార్ నా పేరు గౌతమ్ సార్. గౌతము గౌతము పుత్రుడివో, నాకనవసరం. ఇక్కడికి ఎందుకు వచ్చావురా?
సార్, 1977లో వరంగల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ రంగారావు గవర్నమెంట్ నిధుల్ని దొంగిలించి తన కోఎంప్లాయీని మర్డర్ చేసి తన ఫ్యామిలీతో పాటు తప్పించుకున్నాడు సార్. ఆ కేసు మీరే హ్యాండిల్ చేశారని నాకు తెలిసింది. ఆ పారిపోయిన వాళ్ళు ఇప్పుడు దొరికారన్న అనుమానం. మెట్రో లైన్ తవ్వకాల్లో వాళ్ళ స్కెలెటన్స్ బయటపడ్డాయి. సార్, కేసు ఫైల్ క్లోజ్ చేశాక మళ్ళీ 1985 మే 27 దానికి సంబంధించి కొత్త ఎవిడెన్స్ దొరికింది. ఆ ఫైల్ని రీఓపెన్ చేయమని మీరే అప్లై చేశారు. ఆ రోజు మీకు ఏ కొత్త ఎవిడెన్స్ దొరికింది సార్? ఆ ఫైల్లో డీటెయిల్స్ ఎక్కడా లేవు సార్. రంగారావు ఫ్యామిలీ డిఎన్ఏ లేకపోవటం మూలంగా చాలా కష్టంగా ఉంది. మీరిప్పుడు ఇచ్చే ఎవిడెన్స్తో ఆ స్కెలెటన్స్ వాళ్ళవే అని ప్రూవ్ చేయవచ్చు. ప్లీజ్ చెప్పండి సార్. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవుట్ సార్. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ వెళ్ళిపోతాను సార్. ఒక్క నిమిషం నా మాట వినండి. ఒక్క నిమిషం. రంగారావుకి హెల్ప్ చేసిన పార్ట్నర్ గురించి ఒక క్లూ ఇవ్వండి చాలు. ఈ కేసు గురించి ఎవరికీ బాధ లేదు, అందుకే గాలికి వదిలేశారు. నేను ఒక ఆర్డినరీ ట్రాఫిక్ అసైన్ సార్, అయినా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. మీరు కూడా పోలీస్ ఆఫీసరే కదా, కొంచెం నా బాధ అర్థం చేసుకోండి. ఈ కేసుకి సంబంధించిన కొత్త డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి ప్లీజ్. కామ్ డౌన్ సార్, కామ్ డౌన్, నేను వెళ్తాను సార్. ఇంకా ప్రాణాలతో ఉన్నారో ఏమో. 40 సంవత్సరాల క్రితం చనిపోయిన వాడి గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడేం సాధిస్తాం? 30 సంవత్సరాల క్రితం చనిపోయిన మా గురించి ఆలోచిస్తూ మీరేం సాధించారు? సంబంధమే లేని ఓ కుర్రాడు ఈ కేసుని తన చేతుల్లోకి తీసుకొని పోరాడుతున్నాడు. ఈ కేసు మీది, మొదలుపెట్టింది ముగించడమే నా రంజిత్కు తెలుసు. అదే నాకు ఇష్టం. చిచ్చా అటు చూడు, పేరు రంజిత్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఓపెన్ చేసిన కేసుని క్లోజ్ చేసాకే ప్రశాంతంగా ఉంటుంది. బట్ కొన్ని కేసులు అలాంటివి కావు, దయ్యంలా పట్టుకుని పీడిస్తూనే ఉంటాయి. ఈ కేసు అలాంటిదే గౌతమ్. సార్, ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? యు నో వెరీ వెల్, మనం ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేసేప్పుడు ఎవరి మీద అనుమానం వస్తే వాడు చేసే ప్రతి పని మీద నిఘా పెడతాం. నేను చేసిన తప్పు కూడా అదే. అంటే మీ ఉద్దేశంలో రంగారావు ఆ క్రైమ్ చేయలేదంటారా? నో, నా అంచనా ప్రకారం రంగారావు నిర్దోషి. రంగారావు సంపత్రాజుని చంపాడని ఆ టైంలో దొరికిన ఎవిడెన్స్లను బట్టి నమ్మాల్సి వచ్చింది. బట్ ద ట్రూత్ మేబీ సంపత్రాజుని ఎవడు చంపాడో వాడే రంగారావుని కూడా చంపి ఉంటాడు. ఆ రోజు రాత్రి పాపం రంగారావు పారిపోలేదు. ఇక్కడే తన ఫ్యామిలీతో బాధ పెట్టబడ్డాడు. నాకు దొరికిన కొత్త ఎవిడెన్స్ను బట్టి నేను ఊహించాను. అంటే ఆ రాత్రి పారిపోయింది ఇంకెవరు అనమాట. అసలు అప్పుడు మీకు కొత్త ఎవిడెన్స్ దొరికింది ఏంటి సార్? ఆ కేస్ ఫైల్ ఎక్కడుంది? అది కొత్తగా దొరికిన స్లిప్ కాదు. నేను ఆ రోజు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు నాకు రంగారావు ఇంట్లో డాక్టర్ హ్యాండ్ రైటింగ్తో ఉన్న ఒక ప్రిస్క్రిప్షన్ దొరికింది. కాకపోతే దాని మీద డాక్టర్ అడ్రస్ లేదు. మనం ఎప్పుడూ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేసేప్పుడు
మన చుట్టూ కనిపిస్తున్న అబద్ధాలనే గుడ్డిగా నమ్ముతాం. బట్ ఇట్స్ రిడిక్యులస్. ఎప్పుడు మన చూపు నిజం మీదే ఉండాలి, నిజంలా కనిపించే అబద్ధాల మీద కాదు. సార్, ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరిదో అని కనుక్కోవడానికి మీరు చాలా ట్రై చేశారు కదా. ఫైల్లో చదివాను. రంగారావు మిస్ అయిన 8 సంవత్సరాల తర్వాత ఇంకో కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుండగా అదే హ్యాండ్ రైటింగ్తో వేరే ఒక మెడికల్ రిపోర్ట్ ఉండడం గమనించాను. దాని మీద నాకు ఆ డాక్టర్ అడ్రస్ దొరికింది. ఆ రోజు రాత్రి రంగారావు మనం అనుకున్నట్టు ఎవరిని చంపలేదు, ఎవడో ఒకడిని కాపాడాడు. ఇదంతా ఎవరు చేశారనుకుంటున్నారు మీరు? ఈ సంఘటన జరిగి 40 ఇయర్స్ అయింది. దోచుకున్నోడు రాజయ్యాడో, అండర్ వరల్డ్ డాన్ అయ్యాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. మీ ఉద్దేశంలో నేను ఏ రూట్లో వెళ్తే ఈ కేసుని కరెక్ట్గా డీల్ చేయొచ్చు? గౌతమ్, ఐ కాంట్ బి ఎ పోలీస్ మ్యాన్ ఏనిమో. నువ్వే కదా ట్రాఫిక్ నుంచి క్రైమ్ ట్రై చేస్తున్నావు. ఇదే మంచి అవకాశం. ఈ కేసు సాల్వ్ చేయి. ఆ దొంగకి నిధి దొరికినట్టు నీకు ఆ కిల్లర్ దొరుకుతాడు. ఆల్ ది బెస్ట్. బస్, నేనే. ఈ కేసుకి సంబంధించి నాకు ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది, ఒకసారి కలుద్దామా? డెఫినెట్గా. కాకపోతే నాకు ఆలేరులో స్పెషల్ డ్యూటీ పడిందని వెళ్తున్నాను. రేపు సాయంత్రం రాగానే కలుస్తాను. ఓకే బస్. లేరో తెలుసా? చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పులోళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంటారు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే, స్వాతి, ఈ మధ్య మీ నాన్నలో ఏమైనా చేంజ్ గమనించావా? చేంజ్ అంటే, మీరు ఆయన్ని కలిసాక నాన్నగారిలో చాలా చేంజ్ వచ్చింది. ఏదో ఈ రోజే జాబ్లో జాయిన్ అయినట్టు చాలా ఇన్వాల్వ్మెంట్తో ఉన్నారు. నాకు కవర్ స్టోరీ దొరికింది, ఈ దెబ్బతో లైఫే మారిపోతుంది అన్నారు. హీరోయిన్ రమ్యని ఇంటర్వ్యూ చేయాలని నిన్ననగా వెళ్ళారు. సరే, మీ నాన్నకు ఫోన్ చేస్తే నాకు చెప్పు.
మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. మా సినిమా ప్రపంచమే ఒక డ్రీమ్ వరల్డ్, లేనిది ఉన్నట్టుగా చూపిస్తాం, నిజమని నమ్మిస్తాం. కానీ మీ వృత్తి నిజాన్ని కూడా నమ్మకుండా అనుమానిస్తారు. మీరు రియల్ పోలీస్ అయినా రియల్ పోలీస్ అనుకుని ఏదో మాట్లాడేసా. చెప్పండి మ్యామ్. లాకప్ న్యూస్ మ్యామ్. షార్ట్ రెడీ మ్యామ్. నటించి వచ్చి నటించకుండా మీతో మాట్లాడతాను సార్. మేడంకి ఈరోజు మిమ్మల్ని కలవడం కుదరదంట, మీ నంబర్ ఇందులో సేవ్ చేయమన్నారు, మేడమే కాల్ చేస్తారంట. బొమ్మా, ఏయ్ బొమ్మా, కమ్ 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 కమ్. ఎన్నేళ్ళుగా చూస్తున్నా, నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో పెంచిన నాకే తెలియడం లేదు. సరే, ఆ ఫిల్మ్ హీరోయిన్ పేరేంటన్నా? రమ్య సార్. రమ్య? ఐ డోంట్, అలాంటి పేరు నా ఇన్వెస్టిగేషన్లో రాలేదే. దేన్ని బట్టి ఆ అమ్మాయికి ఈ కేసుకి సంబంధం ఉందంటున్నావు? జీకే, అతను ఈ కేసు గురించి క్లూస్ కలెక్ట్ చేస్తున్నప్పుడు దొరికిన లింకే ఈ రమ్య. సార్, ఈ కేసుకి సంబంధించిన ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే నేను చదవచ్చా? థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఇంతేనా లేకపోతే ఈ రమ్యని చూడాలని ఆశతోనా? మీరు ఎలా అనుకుంటే అలా, నా పని అయిపోతే చాలు. అన్ని పనులు అయిపోతాయి. కమన్. మిమ్మల్ని యూనిఫామ్ లో ఎక్స్పెక్ట్ చేశాను. మీరు రంగారావు అనే పేరు ఎప్పుడైనా విన్నారా? గౌతమ్, ద నైట్ ఇస్ స్టిల్ యంగ్, డోంట్ రష్, లెట్ మీ గెట్ యు డ్రింక్. ఇక్కడ కూడా ఎంత ఓవర్ యాక్టింగా. ఫోటోస్లో ఏముంది? డైరెక్ట్గా నన్నే చూడొచ్చు కదా. మిస్సెస్ గౌతమ్ ఉన్నారా? లేదు. గర్ల్ ఫ్రెండ్? నో, యాక్చువల్లీ ఐ డోంట్ కేర్. డ్రింక్. చీర్స్. అవును, మీకు రంగారావు అనే మనిషి తెలుసా? చాలా సంవత్సరాల క్రితం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. '77 తన టోటల్ ఫ్యామిలీని పాపం చాలా దారుణంగా. సెక్సీ కలర్స్ నా. '77లో ఏదో చెప్తున్నారు. ఇట్స్ వెరీ హాట్ నా. డు యు వాంట్ సమ్ ఐస్? ఐ కెన్ గెట్ యు సమ్ ఐస్. మనకేది కావాలో అది. ఎన్నిసార్లు
ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదే, ఎందుకు? లిఫ్ట్ చేయడం లేదని తెలుసు కూడా ఎందుకు బద్దాకి ఫోన్ చేస్తావు? ప్లీజ్ 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 ఫోన్ పెట్టొద్దు. వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ని డిసైడ్ చేసే బ్రేకింగ్ న్యూస్ నా దగ్గర ఉంది. మీరు వెంటనే ఐనాక్స్ బేస్మెంట్కి వచ్చి నన్ను కలవండి. పోయిన సార్ నువ్వు ఇచ్చిన రాంగ్ న్యూస్తో నా ఉద్యోగం పోయి 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాను. నువ్వు వద్దు, నీ న్యూస్ వద్దు. కరెక్టే, పోయినసారి కొన్ని విషయాలు దాచి తప్పు చేశాను. ఒక్కసారి కలవండి, కథ మొత్తం చెప్తాను. ఓ రోజంతా కష్టపడి ఇంటికి కూడా వెళ్లకుండా మరీ కనిపెట్టాను. నిన్న తర్వాత ఈ న్యూస్ని తీసుకోవాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ లాస్ట్ టైం. థ్యాంక్ యూ సార్, వెయిట్ చేస్తా. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఎస్కేప్ అయిదామని చూస్తున్నా. నా చేతులు అయిపోయినా 2 డేస్ టైం ఇవ్వండి. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. డాక్టర్స్ 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఏమైనా చెప్పగలరంట. డోంట్ వరీ. ఎక్స్క్యూజ్ మీ. ధైర్యంగా ఉండు. అవును, మీ నాన్నని ఎవరు కొట్టుంటారు? నీకెవరి మీద అయినా అనుమానం ఉందా? దొరికిన ప్రతి చోట అప్పు చేశాడు. అదీ కాక కవర్ స్టోరీలో గొడవలు కూడా ఉన్నాయి. ఎవరన్నా కావచ్చు. సారీ, మీ టైం వేస్ట్ చేస్తున్నాను. చిచే, అదేం లేదు. చూడు, డాక్టర్ ఏమైనా చెప్తే వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, టేక్ కేర్. ఓకే. ఏయ్, బ్రేక్ అనౌన్స్ చేయి. నువ్వు ఇలా రావాయా? ఎలక్షన్ న్యూస్ స్క్రోలింగ్లోకి మార్చు. యాక్టర్ రమ్య, ఫొటోస్ తోటి 30 సెకండ్స్ క్లిప్పింగ్స్ రెడీ చేయి. ఇమీడియట్, ఫాస్ట్. నేను చెప్పింది చెప్పినట్టు టైప్ చేయి. ఎవర్ గ్రీన్ హీరోయిన్, 3 భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్య. సరేనయ్యా, ఆ టైంలో రమ్యతో నీకేం పని? అయినా నీకు సంబంధం కనిపిస్తే నువ్వేం చేస్తున్నావు? ఇంకేంటి ఇన్స్పెక్టర్, నన్ను బుట్టలో వేయటానికి ట్రై చేస్తున్నావు కదా? ఇది మర్డర్ ఇన్వెస్టిగేషన్, సినిమా షూటింగ్ కాదు. చనిపోయిన వాళ్ళల్లో 10 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది. నీ ఒళ్ళు చూసి సొల్లు కార్చుకునే టైప్ కాదు నేను. నాకు అర్థమైంది నీకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదని. నో ప్రాబ్లం, గుడ్ నైట్. జరిగింది జరిగినట్టు చెప్పాను సార్. మీకు ఇంకా అనుమానంగా ఉంటే పిలవండి, ఎంక్వైరీకి ఎనీటైం నేను రెడీ. నేను మీ పోలీస్ డిపార్ట్మెంటే, ఎక్కడికి పారిపోను. ఇంకోసారి నువ్వు ఈ కేసు తలదూర్చావు అనుకో, సస్పెండ్ చేసి పడేస్తాను. వెళ్ళా, అవసరమైతే ఫోన్ చేసి పిలుస్తాను. సార్, thank you.
గౌతమ్ ఈ టైంలో? సార్ రంగారావు కేసుకి హీరోయిన్ రమ్యకి దేర్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ సార్. దేన్ని పట్టి చెప్తున్నావు? రమ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే నెక్లెస్ వేసుకున్న ఫోటో చూశాను సార్. జస్ట్ ఎ మినిట్ ఐ విల్ కమ్. సార్ కేర్ఫుల్ సార్. డెఫినెట్గా రంగారావు మర్డర్కి ఈవిడికి ఏదో కనెక్షన్ ఉంది సార్. నేను చెప్పిన ఫోటో ఇదే చూడండి, సేమ్ నెక్లెస్. పదండి పైకి వెళ్దాం, ఇంకేమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. జాగ్రత్త. నౌ క్లోజ్. సార్ మీరిక్కడ అయితే ఇంకెవరు ఉన్నారు? దీన్ని తక్కువ అంచనా వేయకు, తొక్కు. కంట్రోల్ రూమ్, ఒక శాండల్ కలర్ ఫియట్ కారు చాదర్ ఘాట్ వైపు వెళ్తుంది. ఓవర్. ఏయ్ చాదర్ ఘాట్ అంటే పోనీ భయ్యా. కంట్రోల్ రూమ్, నేను డిఎస్ఐ గౌతమ్ మాట్లాడుతున్నాను. ఒక బ్లాక్ హోండా సిటీ ఎల్బి నగర్ వైపు వెళ్తుంది, అది కనపడితే చెప్పండి. ఓవర్. సార్ భాషా మాట్లాడుతున్నాను సార్. మీరు చెప్పిన బ్లాక్ హోండా సిటీ కార్ బిఎన్ రెడ్డి నగర్ లో ఒక చైల్డ్ హాస్పిటల్ గా రాగుంది సార్. ఓవర్. పట్టుకుంటే వాడిని ఆపరేట్ చేసే టవర్ ఎవరో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఆ సిమ్ కార్డ్కి కాల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం.
సార్. వాడు మెకానిక్ అనుకుంటాడు. రే చిన్న, ఆ 10-12 స్పానర్ తీసుకురా. యా ఓకే, యూ టేక్ సమ్ రెస్ట్. ఇప్పుడు వాడిని నేను వాట్ చేస్తా. ఓకే సార్. సార్ అతను బయలుదేరుతున్నట్టు ఉన్నాడు. ఎన్ని బిల్డింగ్స్? వీటిల్లో జనాలు ఉంటున్నారా? ఈ ఏరియాకి వచ్చినట్టు నాకు అసలు గుర్తులేదు. ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టి 15 సంవత్సరాలు అయింది సార్. ఓ, నాకెందుకు వాడు కార్ రిపేర్ కోసం ఇక్కడికి వచ్చినట్టు అనిపించట్లేదు సార్. మీరు తొందరగా రండి సార్, లేకపోతే వాడు మిస్ అవుతాడు. అవుతాం. నేను ఇంతకు ముందు ఈ చోటికి వచ్చాను. పారిపోయిన ఆ రంగారావు కారులో కత్తి దొరికిందని చెప్పాను కదా. దిస్ ఈస్ దట్ ప్లేస్. సార్ పెద్ద పెద్ద బడాబాబుల బ్లాక్ మనీతో మీ పార్టీ ప్రచారం జరుగుతుందంటున్నారు, దానికి మీరేమంటారు సార్? చేతికి బైక్ దొరికిన ప్రతి వాడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. దాన్ని పనికి మాలినోళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అలాంటి వాటిని నేను కానీ నా పార్టీ కానీ అస్సలు పట్టించుకోను. సార్ మా ఛానల్లో మీ పార్టీ అవినీతిపై ఓ ప్రోగ్రామ్ చేశాం, దానికి మీ సమాధానం? దానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఇంకొద్దిసేపట్లో కౌంటింగ్ పూర్తవుతుంది. రిజల్ట్ మాకు అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఏం కావాలి మీకు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడే. రంగారావు హత్యకి, రమ్య హత్యకి ఈ ప్లేస్కి ఏదో కనెక్షన్ ఉంది. మనం వెతుకుతున్న వాడు ఇక్కడెక్కడ ఉంటాడు. నేను వాగ్దానం చేసినట్టు నా మొట్టమొదటి సంతకం మధ్య నిషేధం ఫైల్ మీద. హలో సార్, ఈ కేసు గురించి మీతో మాట్లాడాలి. ఇప్పుడు వస్తారా? వస్తున్నాను. సార్, జీకే కేసుకి సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. నన్ను వెంటనే రమ్మన్నాడు. ఓకే, నువ్వు వెంటనే బయలుదేరు, ఇక్కడ నేను చూసుకుంటాను. అలాగే. హలో క్యాప్టెన్ కుమార్, రియాక్షన్ జాగ్రత్తగా ఫాలో. ఓకే సార్, 3 సోర్సెస్ నుండి మనకు కన్ఫర్మ్ న్యూస్ వచ్చింది సార్. కొంచెం ఆగు, ఇంకో ఇంపార్టెంట్ సోర్స్ గురించి వెయిటింగ్. ఎలక్షన్ కౌంటింగ్ లో ప్రజా చైతన్య పార్టీ భారీ మెజారిటీతో దూసుకు పోతుంది. మరి కాసేపట్లో ఆ పార్టీ సీఎం క్యాండిడేట్ ని ప్రకటించబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లో మన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరో తెలియబోతోంది. మీరేమో అభివృద్ధి అంటున్నారు, ప్రత్యర్థులు అవినీతి.
అంటున్నారు. దీనికి మీరేమంటారు? అభివృద్ధి ఎక్కడ జరగలేదో చెప్పండి. అభివృద్ధి చేయకపోతే మీకు గెలిచే వాళ్ళు. తమ్ముడు. సార్. ఈ రిసార్ట్ ఓనర్ ఎవరు? తెలీదు సార్. అది కూడా తెలియకుండా ఇక్కడ ఎందుకున్నావు? పెద్దవా, సీనియర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదారా మీ జనరేషన్ కి? సార్, సంబంధాలు కూడా మాట్లాడతారేంటి సార్? ముందు నీ ఓనర్ని పిలువు. బరా, మీడియా నుంచి వచ్చానని చెప్పు. మా పార్టీ అమ్మ పాల కన్నా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ విషయం మీకు ప్రజలందరూ కూడా తెలుసు. అవునమ్మా, అపోజిషన్ వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళకి అదే పని. అభివృద్ధి లేకపోతే మేము ఎలా గెలుస్తాం? ఎంతమంది? ఆ రంగారావు కేసులో రమ్యకి కనెక్షన్ ఉందని ఎలా చెప్పారు? ఆ నెక్లెస్ వల్ల. 99 అనుకుంటా రమ్య సినిమా ఇండస్ట్రీ ఎంటర్ అయింది కదా, అప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ నుంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఈ అమ్మాయి గ్లామర్ని చూసి ఫిదా అయిపోయి ఆమె వెంట పడ్డారు. గోపాల్ అని నా ఫ్రెండు. అది ఏంటిది, మేలుకొని న్యూస్ ఏజెన్సీలు పనిచేసిన వాడులే. వాడికి చాలా మంది హిస్టరీ షీటర్స్ తెలుసు. వాడికి తెలిసిన రౌడీకి ఈ అమ్మాయికి ఈ కాంటాక్ట్ అని చెప్పేవాడు. ఒకే రైట్ అప్ లో రిసార్ట్ మొత్తాన్ని మూయించేస్తా. సార్, ఈయనే సార్ నన్ను కొట్టింది. నిన్నే కాదు, ఓనర్ పేరు చెప్పకపోతే మీ అందరి పళ్ళు రాలకొడతా. సార్, ఇప్పుడు మీకు ఏం కావాలి? మా ఓనర్ పేరే కదా. అవును, ఓనర్ పేరే కదా అడిగాను. రిసార్ట్ నా అడిగాను, చెప్పి చావరా. అమ్మే మీది మోజుతో కొన్ని జ్యువెల్స్ ఇచ్చాడు. అది కాకతీయ కాలానికి చెందింది. జ్యువెల్స్ మాత్రమే కాదు, ఈ అమ్మాయి పనిచేసిన పిక్చర్స్ కి వాడు ఫైనాన్స్ కూడా చేశాడు. కానీ ఇది ఎవరికి తెలియదు. ఒకరోజు గోపాల్ మందులో ఉన్నప్పుడు ఆ రౌడీగాడు ఎవరో నాకు చెప్పాడు. ఎవరు ఉంటే షాక్ అయిపోతాడు. బ్రేకింగ్ న్యూస్. ప్రజా చైతన్య పార్టీ ఇప్పుడే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. అతను ఎవరో కాదు, ఆలేరు శ్రీనివాస్. సార్, మనం అందరం సెపరేట్ సెపరేట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన చివరికి వచ్చి ఆగింది ఒకే పేరు దగ్గర, అదే ఆలేరు శ్రీనివాసరావు. రంగారావు కేసుకి, రమ్య మర్డర్ కి, ఆలేరు శ్రీనివాస్ కి డెఫినెట్ గా ఏదో లింక్ ఉంది. కానీ అది ఎలాగో తెలియట్లేదు. అది తెలుసుకోవాలంటే ముందు ఆలేరు శ్రీనివాస్ ఎవరు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. శ్రీనివాసరావు గారి పాతిల్లు ఎక్కడా? ముందు సక్కా పో, ఆడికి వెళ్ళి రైట్ మన. ఓకే, థ్యాంక్ యూ. రాసారు గీళ్ళే గీనే సార్, సీనిగాడికి కాకైతాడు. రేపు సీనే వేస్తుండే కదా, గందికే బందోబస్తుకు వచ్చిండు ఈ పోలీస్ ఆయన. అవును, ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు ఇక్కడ? 25 ఏళ్ల సంధి సారు. చిన్నప్పుడు సంధి సీన్ గారిని నా భుజాల మీద మోసేటండి సారు. ఏ, నేను అడిగానా? అవుట్ మంచి సార్. కాక, లోపలికి వెళ్ళి ఒకసారి చూడొచ్చా? ఆ చూడు. శ్రీనివాసరావు ఇల్లు వెతుకుతూ ఉంటే క్రిస్టియానిటీకి సంబంధించిన కొన్ని వస్తువులు దాచిపెట్టున్నాయి. ఒక పాత బైబిల్, గోడల మీద వెలిసిపోయిన సున్నం వెనకాల సువర్త శ్లోకాలు. కానీ 25 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో హిందువులే ఉంటున్నారు. రంగారావు కేసులో ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు సార్, సెబాస్టియన్ అండ్ ఫెర్నాండిస్.
వాళ్ళకి ఆలేరు శ్రీనివాసరావుకి ఏదో ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది సార్. నాకు కొంచెం టైం ఇవ్వు, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను. ఏంది కాక ఇది, ఈ డిటెక్టివ్ పోలు నీకు అవసరమా? ఈ పేపర్ నీదే కదా. నువ్వు రాయడం బంద్ చేయలేదు అనుకో, నువ్వు చచ్చావని నీ పేపర్లోని హెడ్లైన్స్ వస్తుంది. సమజైందా? హలో అన్నా, ఎవరో లాకప్ న్యూస్ జర్నలిస్ట్ అట మన రిసార్ట్కి వెళ్ళి ఓనర్ ఎవరని లొల్లి చేస్తుండట. లాకప్ న్యూస్ వాడు ఇంకా బతికే ఉన్నాడా? ఇప్పుడే నా ముందే పోతున్నాడన్నా. ఆలోచించి కథం చేయమంటావా? వద్దు, రేపే ప్రమాణ స్వీకారం. ఈ టైంలో ఏమైనా తేడా వస్తే మనకే బ్యాడ్ నేమ్. వాడిని ఫాలో చేసి వాడి కదలికలు చెప్పు చాలు. సరే అన్నా. ఎక్కడున్నావు? ఆ జర్నలిస్ట్ ఇంటి బయట ఉన్నానన్నా. సంతోష్ గారు, రవి గారు ఇప్పుడే వచ్చిండ్రు. రే, పార్టీ ఆఫీస్ నుంచి నన్ను ఫాలో చేసింది ఒక పోలీస్ రా. లే అన్నా, అది జర్నలిస్ట్. పార్టీ ఆఫీస్ ముందు నన్ను చూసి అరిచింది పోలీస్. 40 సంవత్సరాల పరిచయం రా మాది. అర్థమైందా? వెళ్ళు. వెంట పడ్డ ఆ కుర్ర పోలీసు, ఆ ముసలి పోలీసు, ఆ జర్నలిస్టు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడే. కావాలంటే మన వాళ్ళని ఇంకొందరిని తీసుకెళ్ళు. ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. అవసరం లేదన్నా, మేము ముగ్గురు వేసారు. తను అయిపోయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను.
గౌతమ్, ఆ ఆలేరు శ్రీనివాస్ వేరే ఎవరో కాదు, రంగారావు కారు డ్రైవర్ ఫెర్నాండెస్. కన్ఫర్మ్డ్. అలా ఎలా డిసైడ్ అయ్యారు మీరు? అసలు ఎక్కడున్నారు? వాడి కన్నింగ్ నవ్వుని నేను పెట్టికి మర్చిపోలేను. నిన్న గుంపులో వాడిని ఫెర్నాండెస్ అని పిలవగానే వాడికి తెలియకుండానే ఆ నవ్వు బయటికి వచ్చింది. ఇప్పుడే ఈ కేసు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చింది. ఇక్కడి నుంచి దీన్ని నువ్వే ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్ సార్. ఇంకో ముఖ్యమైన విషయం, నీ జర్నలిస్ట్ ఫ్రెండ్ జీకే డేంజర్లో ఉన్నాడు. ముందుళ్ళి అతన్ని సేవ్ చేయి. నేను ఇంట్లోనే ఉన్నాను. ఓకే సార్. సింగిల్ బ్యారెల్ గన్, ఇక్కడ ఇద్దరున్నాం, ఎవరిని కాల్చాలో నువ్వే డిసైడ్ చేసుకో. కాకా నీ పని అయిపోయింది. శ్రీనివాస్, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. రాజకీయ నాయకుడు వేసుకున్న తెల్ల కదర్ చొక్కా వెనకాల వాడు చేసిన నల్ల పండులు కంటికి కనిపించావు. ఓకే, మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమని చెప్పాను. రెడీగా ఉండండి. అన్నా, ఆ ముసలోడిని మన ఫామ్ హౌస్లో కట్టేశానన్నా. మంచిది, నువ్వు వెళ్ళి ఆ జర్నలిస్ట్ని వేసే ఇంకో పోలీస్ ఎవరో కనుక్కో. నేను అక్కడికి వస్తున్నా. గోపాలకృష్ణ ప్రెస్ రిపోర్ట్. ఆయన గుంట్లో బాగాలేదని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా? అదే గాంధీ హాస్పిటల్. తలుపేసే సీన్ నువ్వు బయట వెయిట్ చేయి. ఎస్ సార్. చాలా సంవత్సరాల తరువాత అమ్మ నాన్న ప్రేమతో పెట్టిన పేరు ఫెర్నాండెజ్ అని మీరు పిలిచినప్పుడు చెవులకి వినసొంపుగా అనిపించింది సార్. అంత ప్రేమగా పెట్టిన పేరుని ఎందుకు మార్చేశావు మిస్టర్ ఆలేరు శ్రీనివాసరావు గారు, అలయాస్ డ్రైవర్ ఫెర్నాండెస్? భయం? నిజం చెప్పేస్తే నువ్వే ఫెర్నాండెస్ అని లోకానికి తెలిసిపోతుందన్న భయం?
కాదు సార్. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ ఆనందమే వేరు. అది నా గురించి అన్నీ తెలిసిన మీ దగ్గర. లోపలున్నది పెద్ద పోలీస్ ఆఫీసర్. ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలుసుకుని సార్ని సకల మర్యాదలతో పైకి పంపించే. సిస్టర్ జీకే అన్న పేషెంట్ ఏ వార్డులో ఉన్నారు? ఒక్క నిమిషం. ఆయన పొద్దున్నే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారే. ఏంటన్నా ఇదంతా? ఇంటికెళ్ళకుండా మనం ఇక్కడెందుకు దాకున్నావు? చెప్పునన్నా, ఏమైనా పర్లేదు, నేను ఫేస్ చేసుకుంటాను. నువ్వు అనుకున్నట్టు ఏమి లేదమ్మా. రెంట్ ఇవ్వకపోతే ఇలా కొట్టిస్తారా? మేడం, సిచ్యువేషన్ కూల్ అయ్యే వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. పర్వాలేదు, వాళ్ళని నేను చూసుకుంటానండి. థ్యాంక్ యూ. ఎందుకు ఆయన మన గురించి అవతల చెప్తున్నాడు? మళ్ళీ ఏ కొత్త ప్రాబ్లంలో ఇరుక్కున్నావునన్నా? లేకపోతే రోజు తాగి చచ్చిపోతానని నన్ను బెదిరిస్తుంటావే. ఆ విషయం ఏదో నాకివ్వు, నేను తాగి చేస్తా. నోరుమోయ్, ఏం మాట్లాడుతున్నావే? సార్, నేను ఇన్ఛార్జ్కి అంతా చెప్పాను. మీరు కంగారు పడకుండా ఇక్కడ ఉండొచ్చు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం, మీరిక్కడ ఉన్నట్టు ఇంకెవరికి తెలియకూడదు. దయచేసి బయటికి వెళ్ళొద్దు, ఫోన్ కూడా వాడద్దు. నాకు తెలిసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. అలాగే, నేను మళ్ళీ వస్తాను. రంజిత్ సార్, ఈ రక్తం ఏంటి? ఎంగు కాకెవడో పేరు చెప్పు. ఇలా అడిగితే నువ్వు చెప్పవరా? ఇప్పుడు చెప్పు. భరత్ కనిపెట్టుకో. భరత్ అని చిరంజీవి అని నువ్వు చెప్తే మేము నమ్మాలా?
కాదు సార్, ధైర్యంగా ఉండండి. మీకేం కాదు సార్, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి సార్, ధైర్యంగా ఉండండి సార్. అంబులెన్స్, కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. కొండాపూర్ నుంచి జూబ్లీ హిల్స్కి అంబులెన్స్ వస్తుంది. మాదాపూర్, కొత్తగూడ ట్రాఫిక్ సిగ్నల్స్ కొంచెం క్లియర్ చేయండి. జూబ్లీ చెక్ పోస్ట్ కూడా క్లియర్ చేయండి. సార్, హాస్పిటల్ వచ్చేస్తుంది సార్. కనీసమైన ఫ్యామిలీని తలుచుకుంటూ ఎక్కడో ఒకటి బతుకుండేవారు. నేనే అనవసరంగా ఈ కేసులో లాగి చంపేశాను. అందరూ
హ్యుమానిటీ గురించి పెద్ద పెద్ద మాటలు వాడి ఫోటోలు తీసి పోస్టులు చేస్తారు, కానీ ఒక ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా దారివ్వరు. ఇలాంటి వాళ్ళ కోసమైనా మనం ఏదో చేయాలని స్ట్రగుల్ అవుతుంది. ఇలాంటి సొసైటీకి ఆ అలీర్ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కరెక్ట్. డోంట్ ఫీల్ గిల్టీ. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ కేసు నుంచి వెనుదిరగకూడదన్నదే ఆయన ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. డూ సంథింగ్ టు రెస్పెక్ట్ హిస్ డెత్. కమ్ ఆన్ గౌతమ్. సారీ, ఏదో ఎక్కువ ఇమోషనల్ అయిపోయాను. చూడు, నీకేదైనా అవసరం అయితే మొహమాటం లేకుండా నన్ను అడుగు. అది నాన్నగారి ఫ్రెండ్ గోపాల్ గారు పవర్ బ్యాంక్ మర్చిపోయారంట, మీ నంబర్ ఇచ్చాను, కాల్ చేస్తే ఇచ్చేస్తారా? తీసుకొస్తాను. గోపాల్, ఆ రంగారావు కేసులో రమ్యకి కనెక్షన్ ఉందని ఎలా చెప్పారు? ఆ నెక్లెస్ వాళ్ళ. గోపాల్ అని నా ఫ్రెండ్ మేలుకొని న్యూస్ ఏజెన్సీ పనిచేసిన వాళ్ళే. పాప చనిపోయాడు. చెక్ చేశాను సార్, గోపాల్ అనే పేరున్న వ్యక్తి ఈ ప్రశ్నలో ఇంతవరకు ఎవరు పనిచేయలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏదో తేడాగా ఉంది. చెప్పరా. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం, ఈరోజు దొరికాడు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, నీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ లాగేసుకో. థ్యాంక్స్ వినోద్. నువ్వు నీ పంజుడు, నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా. ఏ తమ్మి, మాతో పెట్టుకోవద్దు, మేమెవరమో నీకు తెలియదు. ఇంకాసేపు ఆగితే నువ్వెవరో నీకే తెలియకుండా చేస్తావు. సార్, 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 ఆగండి సార్. అంతగా జీకే గారి వల్లే జరిగింది సార్. నా తాను తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని మన దగ్గరున్న బ్యాగ్ తీసుకున్నాం. అందులో మాకు ఫోన్ దొరికింది. అంతేగాని ఆ హత్యకు మాకు ఏ సంబంధం లేదు సార్. నిజం సార్, నా మీద ఒకటి సార్, నేను చెప్పేది నమ్మండి సార్, నిజం సార్. ఓపెన్ అయిపోయారా? వాళ్ళు ఎలా దొరికారా? మన హీరోయిన్ రమ్య చనిపోయినప్పటి నుంచి ఆమె మొబైల్ మిస్సింగ్ అంట. మనోళ్ళు కాల్ చేస్తున్నాము, మొబైల్ స్విచ్ ఆఫ్. ఏదో ఒక టెక్నాలజీ తెలియక ఆన్ చేశారు, మనోళ్ళు కాల్ ట్రేస్ చేశారు. థ్యాంక్స్ రా. చీ, మన మధ్య థ్యాంక్స్ ఎందుకులే, కానీ నాకు అది ఇస్తే చాలు. ఎందుకు అంటే హీరోయిన్ ఫోన్ కదా, ఓఎల్ఎక్స్లు అంతే పీక్స్లో వస్తాయి. రే, ఎవిడెన్స్. అది ఎవిడెన్స్. థ్యాంక్స్ వినోద్, ఇట్స్ ఓకే. పద, నేను తర్వాత వస్తా. అరే కనీసం మా ఫోటోస్ అన్న పంపించరా. పోరా. సర్ప్రైజ్ రా, పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ సార్.
ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న అబద్ధాలని గుడ్డిగా నమ్ముతాం. సాలేగాడు నాకు పార్ట్నర్గా ఉండేవాడు. నువ్వు కరప్షన్ క్లియర్ చేస్తావా? సాలే రండి సార్. రమ్యను ఎందుకు చంపారు? అసలు ఎవరు నువ్వు? జీకేవా? సైదులువా? నానా హాయ్ గౌతమ్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మిస్టర్ ఫెర్నాండెస్, నువ్వు పెద్ద లీడర్ అని అందరూ పొగుడుతున్నారు. అందరికి నువ్వు హంతకుడు అని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. ఆయన ఆత్మ సార్, హాస్పిటల్ వచ్చేసింది సార్. సార్ కాస్త ఓపిక పట్టండి సార్. సార్ సార్ గౌతమ్. పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నప్పుడు వచ్చే ఆనందమే వేరు. అది నా గురించి అన్నీ తెలిసిన మీ దగ్గర. పేదరికంలో పుట్టడం నా తప్ప ఎంతో అమాయకంగా ఉండేవాణ్ణి. రాత్రి పగలు గాడిద చాకరీ చేసేవాణ్ణి. నా కష్టం నన్నలా చూడలేక ఓ కొత్త తలుపు తెరిచింది. సంపత్ సార్, వెంకట్ ఫోన్ చేశాడు. మనకిప్పుడు దొరికిన నిధి 80 నుంచి 90 లక్షల రూపాయల వాల్యూ ఉంటుందట. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో దాన్ని మన హెడ్ ఆఫీస్కి మార్చడం కొంచెం కష్టమే. అప్పటిదాకా మన ఆఫీస్ లాకర్లో పెట్టడం సేఫేనంటావా? పర్లేదు సార్, ఇక్కడేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటా. వాళ్ళ మాటలు నాకు నిద్ర లేకుండా చేశాయి. మాట్లాడుకునేవాళ్ళు ఇంకెక్కడైనా మాట్లాడుకోవచ్చుగా, నా ముందే ఎందుకు మాట్లాడుకోవాలి? 80-90 లక్షలు, అది నా సొంతమైతే ఆ డబ్బు పైన ఆశ విషయంలా నా ఒళ్ళంతా బాకి. అద్దం తుడుస్తుంటే అందులో నా ముఖం కాకుండా నా భవిష్యత్తు కనపడటం మొదలైంది. చూడు, ఎప్పుడు తప్పప్పుల్ని ఎంచుకుంటూ జీవితాన్ని త్రాసులో వేసుకుని కొలుసుకుంటూ బ్రతుకొద్దు. సంపత్రాజుని చంపాక లాకర్లో ఉన్న డబ్బు తీసుకుని నా దారిన నేను వెళ్ళిపోయి ఉండొచ్చు. అలా చేస్తే పోలీసులకు ఎక్కడ దొరికిపోతానో అని పిక్కుపిక్కుమంటూ జీవితాంతం చస్తూ బతకాల్సి వచ్చేది. రంగారావు ఇంట్లో సైదుడు అనే కుర్రాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేశారు కదా, గుర్తుందా? పాపం చాలా మంచోడు. రంగారావు కూతురంటే వాడికి ప్రాణం. వాడికి
పెద్ద పెద్ద చదువులు చదవాలని, మంచి ఉద్యోగం చేయాలని ఎన్నో ఆశలుండేవి. ఇలాగే నాకు కూడా పెద్ద కారు కొనుక్కోవాలని ఆశ ఉందిరా. కానీ ఏం చేస్తాం, పేదవాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు హాయిగా అనుభవిస్తున్నారు, కానీ మనలాంటి పేదవాళ్ళం కలల్లోనే అనుభవించాలి. రే సైదులో, ఆ కళను నిజం చేసుకోవటానికి నా దగ్గర ప్లాన్ ఉందిరా. కాకపోతే దారిలో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి, వాటిని దాటుకుంటూ వెళ్ళాలంతే. నేను చెప్పినట్టు చేశావంటే నీ భవిష్యత్తు నువ్వు కోరుకున్న విధంగానే ఉంటుందిరా. ఆ ఆశను ఉసుగొల్పాను, వాణ్ణి టార్గెట్ చేశాను, వాళ్ళ భోజనంలో కలపమని మొత్తం అందించాను. నువ్వేమీ కంగారు పడకు, వాళ్ళు లేచేసరికి మనం నిధిని తీసుకుని పారిపోదాం. నేను వాడికి ఇచ్చింది మొత్తం మందు కాదు, శాశ్వత నిద్రనిచ్చే విషయమని వాడికి తెలీదు. ముందుగా మా బ్యూటిఫుల్ మేడం విజయలక్ష్మితో స్టార్ట్ చేశారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఫినిష్. గట్టిగా అరవకు, ఎవరైనా వస్తారు చూడు. గిన్నెల మీద నీ వేలు ముద్రలున్నాయి. ఒరిగ్గావో ఊరే. నువ్వు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చూస్తున్నావు? మీతో కొంచెం మాట్లాడాలి సార్. ముందు బయలుదేరు, రేపు మాట్లాడుకోవచ్చు. రేపా? రేపన్నది గ్యారంటీ లేనిది సార్. నేనుండొచ్చు, మీరుండకపోవచ్చు సార్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? సార్ 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 సార్, కొంచెం ఆగండి సార్. నేను ఇంకా కౌంటింగ్ మొదలు పెట్టలేదు కదా. చీ. రంగారావు రాకపోతే వేసిన ప్లాన్ రివర్స్ అవుతుందేమో అని భయపడ్డాను. కానీ అదృష్ట దేవతకి నా మీద ఎప్పుడూ లేనంత ప్రేమ పుట్టింది. లేట్ ఆఫ్ చేరా. అక్కడ చనిపోయింది రంగారావు ఫ్యామిలీ మాత్రమే కాదు, సైదులుగాడు కన్న కలలు కూడా. వాణ్ణి చంపేద్దామని అనుకున్నాను, వాడు పెరిగి పంద కాబట్టి బెదిరించి వదిలేశాను. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అప్పటికే తెల్లారిపోయింది. రేయ్, చెప్పింది గుర్తుంది కదా, చంపింది నువ్వే, నీకోసమే ఇదంతా చేస్తున్నాను. నోరు విప్పావో, ముందు నీకే ఉరి. ఇప్పుడు వెళ్ళి ఏం చేయబోతున్నావు? స్వర్గానికి దారి చూపించొస్తాను, నువ్వు వెళ్తావా? మనసు విరిగిపోయింది. వాళ్ళని చంపినందుకు కాదు, 10 సంవత్సరాలు ప్రేమగా నడిపిన కారుని తగలబెట్టినందుకు. ఆ పని చేసుండకపోతే జీవితాంతం డ్రైవర్గానే బతకాల్సి వచ్చేది. అందుకే రంగారావు కుటుంబాన్ని బలిపశువుని చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సైదులు ఆశపడింది ఏది సాధించలేకపోయాడు. అదే వాడికి నాకు తేడా. రంగారావు సెక్యూరిటీ గార్డు వీరాస్వామి ద్వారా రంగారావే సంపతరాజుని చంపేసి నిధిని తీసుకుని పారిపోయాడని పుకారు పుట్టించాను. అందరూ నమ్మేశారు, మీరు కూడా. ఆ 80 లక్షల నిధి నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ 80 లక్షలు పెరిగి పెరిగి 8,000 కోట్లుగా మారింది. పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ ద స్కౌండ్రల్స్ అంటారు.
నేను రాజకీయాల్లో అడుగు పెట్టా, ఎవరికి అందనంత ఎత్తుకెదిగా. సైదులుగాడు నన్ను ఇరికించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. నేను తలుచుకుంటే సైదులుగాన్ని ఎప్పుడో లేపేసేవాణ్ణి. నన్ను చూస్తూ ఈర్షతో చావరాను వదిలేశాను. ఆ ఎముకలు బయటపడటం వల్ల ఓ రకంగా ఇప్పుడు మంచే జరిగింది. కొత్తగా పూడ్చి పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. ముందుగా నా గురించి అన్నీ తెలిసిన రమ్యని పైకి పంపించేశాను. ఈ కేసుని మొదట ఇన్వెస్టిగేట్ చేసింది మీరే కదా, అందుకే ఈ నిజాలన్నీ మీకు చెప్పాను. చట్టం నీ చేతుల్లో ఉంది, ఎవరు ఏం చేయలేరనుకుంటున్నావు కదా. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నీ కథ ముగించేయగలను. అంటే నువ్వు నన్ను చంపట్లేదు? అవును, నిన్ను చంపితే అందరి దృష్టిలో నువ్వు దేవుడు అవుతావు, టీవీలో నేను బ్రేకింగ్ న్యూస్ అవుతాను. తెలివైన వాడివే, డైరెక్ట్గా డీల్ మాట్లాడుకుందాం. నీ కథ మొత్తం తెలిసిన జీకే ఏలియస్ సైదులు ఎక్కడున్నాడో నాకు తెలుసు, వాడిని వేసేస్తాను. దానికి బదులుగా నేనేం చేయాలి? ఇప్పుడు శ్రీ ఆలేరు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తావు? వాడిని అక్కడే షూట్ చేసి పడేస్తాను. దానికి బదులు ఛానల్ హెడ్ గురుమూర్తి దగ్గరికి వెళ్తే బెటర్ కదా. వాసు, వాసు, ఇక్కడ కార్ ఆపాయి ఉండి బాసు. గురుమూర్తికి ఏమని చెప్తారు? అది నిన్న మీ కూతురు ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాను, ఇప్పుడు చెప్పండి. నాకు నిజాలన్నీ తెలియాలి. ఫెర్నాండెస్ మీద నా పగ తీర్చుకోవాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యాను. మీరు చేసిందంతా పోలీసులకు చెప్పి సరెండర్ అవ్వాలని ఇప్పుడు అనిపించలేదా? అనిపించింది, కానీ వాడు నన్ను తెలివిగా ఎరికించాడు. చేసింది వాడేడని ప్రూవ్ చేయాలంటే నా దగ్గర సాక్ష్యం లేదు. 15 సంవత్సరాల తర్వాత అదే ఫెర్నాండెస్ని ఆలేరు శ్రీనివాస్గా చూసా. ముట్టుకుంటే మనం మసైపోయేంత రేంజ్లో ఉన్నాడు. వదలకూడదు బాసు, వాడి అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. నా స్వార్థం కోసం ఇవన్నీ ఇప్పటి వరకు దాచాను, ఇప్పుడు అన్ని నిజాలు చెప్పేస్తాను. ముందు రమ్యను ఎందుకు చంపారు? ఆ రోజు నేను రమ్య ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ నేను చంపలేదు. చెప్పండి మేడం. 1999లో ఆలేరు శ్రీనివాస్ కాకతీయ సామ్రాజ్యానికి చెందిన నెక్లెస్ని మీకు గిఫ్ట్గా ఇచ్చారని ఒక న్యూస్. అది నిజమా కాదా అని తెలుసుకుందామని. మీరు అడగాల్సింది నన్ను కాదు, ఈ న్యూస్ రాసిన వాడిని. లేదు మ్యామ్, ఇది ఒకే ఒక క్వశ్చన్, ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతాను. ముందు బయటికి వెళ్ళండి. గెట్ అవుట్ ప్లీజ్. గెట్ అవుట్. చేతుల్లోనే అన్నయ్య అన్నయ్య అంటూ ప్రాణాలు వదిలేసింది వైదేహి. ఇది ఆ రోజు చీకట్లో జరిగిన పాపం. ఇంకా చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. నేను చేసిన తప్పుకి
క్షమాపణ కూడా ఉండకూడదు. ఆ రమ్య ఐప్యాడ్లో అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, చూసుకో. నీలాంటి వాడిని కాపాడటానికి వచ్చి ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నాను. బాసు, నీకు బ్రతకటానికి అర్హత లేదు. బాసు, బాసు, వద్దు బాసు, వద్దు బాసు. జీకేని చంపేశాను. వాళ్ళ మీద పడిపోయావు కదా, ఇక జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. ఇదే మన గెలుపుకి ఫార్ములా. చేసింది. నేను చేసిన పాపానికి సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? మంచి ఎవరు కావాలా? ఏమైంది సార్? మీకు సార్ ఈ పాటికి ప్రపంచానికి అసలు నిజం తెలిసిపోతుంది. ఏ మొగం పెట్టుకుని నా కూతుర్ని చూడగలను? అందుకే వాడికి ఇచ్చిన విషంలో సగం నేను కూడా తాగాను. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? ఐదులు, జీవితంలో ఎప్పుడు మంచిది మాత్రమే పంచు, చెడుని తీసిపారే. నేను ఆయన మాట అప్పుడు వినలేదు. వాసు, నా కూతురు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి సార్? మీకేమైనా సార్? సార్, సార్, సార్.
టైం వచ్చినప్పుడు నేను నిజం చెప్పాలనుకున్నాను. ఐమ్ సారీ స్వాతి. హలో, ఐఎమ్ గురుమూర్తి. ఈ ఆలేరు శ్రీనివాసరావు గురించి జీకే ఇచ్చిన కన్వెన్షనల్ వీడియో చాలా షాకింగ్గా ఉంది. ఈ వీడియో వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేయండి. వాడి మాస్క్ తీసి జనాల్లోకి నిజాన్ని తీసుకువెళ్లే బాధ్యత నాది. ఆ క్రిమినల్ ప్రజల గుండెల్లో ఒక దేవుడు కాకుండా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. తీసుకోండి సార్. నేను చేసిన పని చాలా తక్కువ. ఇంత డబ్బు అవసరం లేదు. కానీ ఒక ప్రాణం విలువ చాలా ఎక్కువ డాక్టర్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెప్పండి నాన్న. ఈరోజు మన ఊరికి వస్తానన్నావుగా. కాసేపట్లో బయలుదేరుతున్నాను. వస్తావా లేకపోతే లాస్ట్ మినిట్లో ఏదైనా కారణం చెప్పి ఆగిపోతావా? అమ్మ కోసం గుడ్ న్యూస్తో పాటు వస్తున్నాను. ఈ పోలీస్ ఫోర్స్ పెట్టినప్పుడు మొదట్లో అందరి యూనిఫామ్ వైట్ కలర్లో ఉండేది. ఈ వైట్, బ్లూ, గ్రీన్ ఇవన్నీ ఉట్టి కలర్స్ మాత్రమే. కానీ డిగ్నిటీ, హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ, సిన్సియారిటీ వీటికి గుర్తింపే పోలీస్ యూనిఫామ్. మన దేశంలో ఉన్న కరప్షన్, మోసాలు, హత్యలు, మతపిచ్చి, కులపిచ్చి అనే దుమ్ము దాని మీద పడి పడి అది తెల్లగా ఉండటం కష్టమైపోయిందంటారు. వైట్లో అదే దుమ్ము కలిపేశారు. తర్వాత కాకిగా మారిపోయింది. కాకి వేసిన దాని లోపల స్వచ్ఛమైన తెల్ల రంగుల పవిత్రంగా ఉండేవాడే పోలీస్. అది క్రిమినల్స్కి పోలీస్కి ఉన్న తేడా.